కంది పంటలో ఆశించే అతి ముఖ్యమైన పురుగు శనగ పచ్చ పురుగు. దీనిని గ్రామ్ పాట్ బోరర్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం హెలికోవర్పా ఆర్మీజెరా, ఆర్డర్ లెపిడాప్టెరా. ఈ పురుగు చాలా రకాల పంటలను ఆశిస్తుంది. పురుగు గుర్తింపు లక్షణాలు. తల్లి పురుగు ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉండి కొందల నుంచి మధ్యలో నల్లటి చార ఉంటుంది. వెనక జత రెక్కలు తెలుపు రంగులో ఉండి కొనలు నల్లటి చార ఉంటుంది. లార్వా రకరకాల రంగులో ఉంటుంది. లార్వా గోధుమ రంగులో ఉండి లేత పసుపు రంగులో శరీరంపై గీతలను కలిగి ఉంటుంది. లార్వా శరీరంపై చిన్న వెంట్రుకలను కలిగి ఉంటుంది. తల్లి రెక్కల పురుగు లేత పసుపు రంగులో గుండ్రని గుడ్లను లేత ఆకులపై పూ మొగ్గలపై పెడుతుంది. నష్టపరిచే విధానం. గుడ్ల నుండి వెలువడిన చిన్న లార్వాలు మొగ్గల్ని గోకి తింటాయి. పెరిగే కొద్దీ లార్వాలు మొగ్గల్ని తొలచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. ఈ పురుగు తిన్న కాయకి గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. అనుకూల వాతావరణం. ఈ పురుగుకు వర్షం లేదా చిరు జల్లులు పడినప్పుడు, రాత్రిష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు మొగ్గ పూత కాయ దశలలో ఆశిస్తుంది. ఈ పురుగు వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. నియంత్రణ చర్యలు. బంతి పువ్వును పంట చుట్టూ మరియు మధ్య మధ్యలో ఎరపంటగా పెంచాలి. ప్రొద్దుతిరుగుడు పంటను అంతర పంటగా వేసుకుంటే పురుగు ఉధృతి గమనించి నాశనం చేయవచ్చు. బాసిలస్ ట్యూరింజెన్సిస్ 400 నుంచి 500 గ్రాములు ఏకరాకు వాడాలి. న్యూక్లియర్ పోలీహెడ్రాసిస్ వైరస్ NPV ద్రావణం అని కూడా అంటారు. ఏకరాకు 100 నుంచి 200 మిల్లీలీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. దీని వలన లార్వాకు వైరస్ సోకి చచ్చిపోతుంది. రసాయన పురుగు మందులు కూడా పిచికారీ చేసి నియంత్రించాలి. బెన్ఫ్యూరాకార్బ్ ఏకరాకు 1 లీటర్, డైమిథోయేట్ ఏకరాకు 500 మిల్లీలీటర్లు, ఎమామాక్టిన్ బెంజోయేట్ ఏకరాకు 88 గ్రాములు, ఇండోక్సాకాప్ ఏకరాకు 140 మిల్లీలీటర్లు, కినాల్ఫాస్ ఏకరాకు 500 మిల్లీలీటర్లు, స్పైనోసాట్ ఏకరాకు 50 మిల్లీలీటర్లు, వేప నూనె ఏకరాకు 1 లీటర్ పిచికారీ చేయాలి. వేప నూనెలో పై ఏ మందునైనా కలిపి పిచికారీ చేయాలి. మిత్ర పురుగులు, పరాన్నజీవులు, ట్రైకోగ్రామా, టెట్రాస్టైకస్, చెలోనస్ వంటివి, పరభక్షకాలు, అక్షింతల పురుగు, అల్లిక రెక్కల పురుగు, సాలిడు వంటివి, లింగాకర్షక బుట్టలను ఏకరాకు 4 నుంచి 5 పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.